एसडीएलसी काकतीय यूनिवर्सिटी एडमिशन नोटिफिकेशन अनेदी जरिगिंदि। सो फ्रेंड्स अयिते अंडर ग्रेजुएशन सेकंड इयर अंड फाइनल इयर संबंधिंचिनटुवंटि नोटिफिकेशन अनेदी मात्रमे मनकु रावडं जरिगिंदि। सो दानिकि संबंधिंचिनटुवंटि पूर्ति डीटेल्स कूडा मीकु ई वीडियोलो नेनु एक्सप्लेन चेयबोतुन्नानु। चाला मंदि अंडर ग्रेजुएशन सेकंड इयर अंड फाइनल इयर संबंधिंचिनटुवंटि ट्यूशन फीस मीकु कट्टाले सार्, दानिकि संबंधिंचिनटुवंटि सेकंड इयर अप्लिकेशन फाम, फाइनल इयर अप्लिकेशन फाम कावाले सार्, दानिकि संबंधिंचिनटुवंटि पूर्ति डीटेल्स मनकु तेलियजेयंडि अन्नटुवंटि संदर्भंलो నేను ఈ విషయాన్ని మీకు వ్యక్తపరచడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం। ఫ్రెండ్స్ మనం దీనికి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు మనం ఏ విధంగా కట్టాలి, ఏ బ్యాంకులో కట్టాలి, అదే విధంగా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా మనకి నోటిఫికేషన్లో ఉంది। సో మనకు కాకతీయ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ప్రకటన ఒకసారి మొత్తం మనం గమనించినట్లయితే వారు ఇచ్చినటువంటి సమాచారం, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, సార్వత్రిక విద్యా ప్రణాళిక క్రింద काकतीय विश्वविद्यालय निर्वहिस्त अंडर ग्राड्युएट बीए बीकॉम प्रथम मरी द्वितीय संवत्सर रेल पन्म इरवि द्वितीय मरी तृतीय संवत्सर रेल इरव इरवे अड़ी अंदर की अभिनंदन अंत प्रजेंट सैकंड इयर फाइनल इयर वालक भविष्य विद्या प्रणाली उन्नत विद्युन त्वरतगत मुग्चुनी मुन मुझक साकटक अदाट उ विधा संवस फीजु परीक्ष फीजु तो सह और चलक तेदी काटाक्ट క్లాసులు నిర్వహించేటువంటి తేదీలు ఇందులో ఇవ్వడం జరిగింది। కావున వాటిని జాగృతగా చదివి అన్నింటిని గుర్తుంచుకొని సకాలంలో ఫీజు చెల్లించి కేంద్ర కార్యాలయానికి పంపగలారని కోరడమేనని మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగింది। సార్వత్రిక విద్యా ప్రణాళికలో బీఏ బీకామ్ చదువుతున్న విద్యార్థులకు ఆ డిటెన్షన్ సిస్టం లేదు, కావున విద్యా సంవత్సరం నష్టపోయేటువంటి అవకాశం లేదు। సో అదే విధంగా అందువలన మీరు పరీక్ష ఫలితాలకు ఎదురు చూడకుండా పై తరగతికి వెళ్ళవచ్చునని కూడా మనకు చెప్పడం జరిగింది। అంటే వారిని ఒక రకంగా ఫెయిల్ చేయడం అన్నమాట, మనం కట్టకున్నా కూడా డిటెన్షన్ అనేటువంటి ఒక పద్ధతి ఉన్నది। సో అది రెగ్యులర్ విద్యలో మాత్రమే మనకు ఉన్నది, ఇందులోకి దూర విద్యలో లేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది। సో అదేవిధంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఉత్తీర్ణులు కాకపోయినా వచ్చే విద్యా సంవత్సరంలో అడుగిడుతూ తప్పిపోయిన సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షల్లో రాసుకునేటువంటి వీలు కలదు, కావున విద్యార్థులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ద్వితీయ మరియు తృతీయ సంవత్సరపు ఫీజులు ఈ క్రింద పేర్కొన్న విధంగా చెల్లించగలరని కూడా మనకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది। బీఏ సంవత్సరం ఫీజు చూసినట్లయితే పరీక్ష ఫీజుతో సహా 3,100 రూపాయలు, బీకామ్ జనరల్ సంవత్సరం ఫీజు పరీక్ష ఫీజుతో సహా 3,700 రూపాయలు, బీకామ్ కంప్యూటర్స్ సంవత్సరం ఫీజు పరీక్ష ఫీజుతో సహా 5,800 రూపాయలు। పైన తెలిపిన ఫీజులలో ఎస్సీ ఎస్టీలకు మరియు అన్ని వర్గాల నిరుద్యోగ స్త్రీలకు 200 రూపాయలు రాయితీ ఇవ్వబడును। ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ 10/9/2020 వరకు కూడా మనకు ఉన్నది। ఎలాంటి రుసుము లేకుండా మీరు ఆ డేట్ వరకు కట్టవచ్చు అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది। అదేవిధంగా ఫీజు చెల్లించే విధానం చూసినట్లయితే ఆన్లైన్, ఆఫ్లైన్ ఎస్డిఎల్సీ చాలాన్ ద్వారా అయినచో కేవలం ఎస్డిఎల్సీలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కేయూ చాలాన్ కౌంటర్లో మాత్రమే ఫీజు చెల్లించవలను, ఇతర బ్రాంచ్ల్లో చెల్లించకూడదని మనకు చెప్పడం జరిగింది। చెల్లించిన అట్టి చాలాన్లు అయితే చెల్లవు, డీడి ద్వారా అయినచో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తీసుకున్న డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా వరంగల్లో చెల్లింపు జరుగునట్లుగా డైరెక్టర్ ఆఫ్ కేయూ వరంగల్ పేరున మాత్రమే చెల్లించాలని కూడా వారు చెప్పడం జరిగింది। డీడి ద్వారా ఫీజు చెల్లించేవారు ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకులోనైనా చెల్లించవచ్చును, చలాన్ ద్వారా చెల్లించేవారు ఎస్డిఎల్సీలో గల ఎస్బీఐ కేయూ చలాన్ కౌంటర్ నందు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం మరియు ఫీజు చెల్లించిన చలాన్ ఎస్డిఎల్సీ కాపీని తప్పనిసరిగా మీ స్టడీ సెంటర్ సంబంధిత కౌంటర్ నందు విధిగా అందజేయవలను, అలా అందజేయని ఎడల ఎస్డిఎల్సీ కేయూ ఎలాంటి బాధ్యత కూడా వహించదని చెప్పడం జరిగింది। దరఖాస్తు ఫారంతో మరి జత చేయవలసినవి చూసినట్లయితే డీడీ అయినచో బ్యాంకు వారు ఇచ్చిన ఒరిజినల్ డీడీ జత చేయవలను, డీడీ వెనుక వైపు విద్యార్థి పూర్తి పేరు, అడ్మిషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్, స్టడీ సెంటర్ పేరు తప్పనిసరిగా వ్రాయవలను, చాలాన్ అయినచో ఎస్డిఎల్సీ కాపీని వ్రాసి ఉన్న చాలన్ మాత్రమే జత చేయవలనని కూడా చెప్పడం జరిగింది। జిరాక్స్ చాలను చెల్లదు, ఒరిజినల్ చాలన్ పెట్టాలని కూడా మనకున్నది। ద్వితీయ తృతీయ సంవత్సరపు వార్షిక పరీక్ష ఫారంను పూర్తిగా నింపి ఫోటో జత చేసి పంపించగలరని ఉన్నది। అదేవిధంగా పూర్తి అడ్రస్, పిన్ కోడ్తో సహా వ్రాసిన 2 కవర్స్, 11x5 సెంటీమీటర్స్ స్టాంపులు అతికించకుండా తప్పనిసరిగా జత చేయవాలని కూడా మనకి ఇక్కడ ఇవ్వబడ్డది। సెల్ నంబర్ తప్పనిసరిగా వ్రాయవాలని కూడా మనకు చెప్పడం జరిగింది। సో ఫ్రెండ్స్ ఈ విషయాలను అయితే గమనించండి। పుస్తక పంపిణీ గురించి మనకు కూడా ఒక సమాచారం ఇచ్చారు, చాలన్ డీడీ కేంద్ర కార్యాలయం ఎస్డిఎల్సీలో అందజేసిన వారికి నేరుగా కోర్సు మెటీరియల్ ఎస్డిఎల్సీలో మాత్రమే అందజేయబడును, పోస్టు ద్వారా దరఖాస్తు పంపించో మీ అధ్యయన కేంద్రంలోనే కోర్సు మెటీరియల్స్ విధిగా తీసుకోవాలి, పోస్టు ద్వారా కోర్సు మెటీరియల్ పంపించడం జరగదు, కావున కాంటాక్ట్ క్లాసులకు ప్రతి విద్యార్థి విధిగా హాజరై కోర్సు మెటీరియల్ను స్వయంగా పొందాలని కూడా మనకి ఇవ్వడం జరిగింది। కాంటాక్ట్ క్లాసులు చూసినట్లయితే బీఏ బీకామ్ జనరల్ కంప్యూటర్స్ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం కాంటాక్ట్ తరగతులు ఆయా అధ్యయన కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య సమయానుకూలతను బట్టి జరుగుతాయి, తరగతుల నిర్వహణ తేదీలు స్టడీ సెంటర్ల ద్వారానే విద్యార్థులకు తెలుపబడును, ఈ తరగతులన్నీ
ఫిబ్రవరి 2020లోగా పూర్తవుతాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు ఆల్రెడీ ఇంకా టైము అనేది ముందుకు సాగుతుంది. మరిన్ని వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ను సంప్రదించాలని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆదివారం మరియు ప్రతి నెల 2వ శనివారం కేంద్ర కార్యాలయంకు సెలవు దినంలో చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఇచ్చిన తేదీ కంటే ముందుగానే ఫీజు చెల్లించమని కూడా మనకు దరఖాస్తు ఫారం అందజేయండి అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలాన్ డీడీ 2/8/2020 నుండి మాత్రమే చెల్లించవాలని కూడా ఇవ్వడం జరిగింది. ఫీజు చెల్లించే విషయంలో నగదును ఎవరికైనా ఇచ్చినచో ఎస్డిఎల్సీ బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవని కూడా మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్, వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.